ఈరోజు మీ ముందుకి లామినేషన్ మిషన్ తీసుకొచ్చానండి విజన్ కంపెనీ లామినేషన్ మిషన్ ఇది ఎక్కువగా ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనం లామినేషన్ చేసుకోవచ్చు ఏదైనా సరే మనం లామినేట్ చేసుకోవచ్చు ఇది లాంనెస్ట్ మిషన్ వచ్చి ఏ ఫోర్ ఏ త్రీ వరకు కూడా సపోర్ట్ ఉంది లామినేట్ చేసుకోవచ్చు ఇందులో మనకి మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు ఆపరేటింగ్ ఎట్లా చేయాలనేది ఇన్స్టలేషన్ అనేది ఇందులో మనకి లాం మిషన్ పర్చేజ్ చేస్తాం లామ్ నెస్ట్ మిషన్కి అయితే ఏ విధమైన వారంటీ అయితే రాదు ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి వారంటీ అయితే ప్రొవైడ్ చేయరు ఏ కంపెనీలో కూడా మనకు వారంటీ లేదు ఈ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను ఇప్పుడు ఎక్కువగా అయితే లాంనెస్ట్ మిషన్ డిమాండ్ అయితే చాలా ఉంది లాం మిషన్ కంపెనీ వచ్చి విజన్ ఇది ఇక్కడ లామినేటర్ అని కూడా ఎంటర్ చేశారు ఇక్కడ పవర్ స్విచ్ ఉంది రీడ్ హీట్ టెంపరేచర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి వాల్యూమ్ టైప్లో ఉంది ఇది టెన్ నుంచి వన్ థర్టీ వన్ నైంటీ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇది హీటింగ్ అయితే మనం లామినేట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి హాట్ అని ఇచ్చారు ఇక్కడ హాట్ అంటే హీట్ అవుతుంది ఇదే మిషన్ మనకు కూల్ అవ్వాలంటే లాస్ట్ మనకు కోల్డ్ అని ఇచ్చారు ఈ బటన్ ప్రెస్ చేయండి ఇది బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది ఇక్కడ మనకి పవర్ ఆన్ చేస్తే ఇక్కడ రెడ్ లైట్లో వస్తుంది రెడీ అయ్యాక మనకి కొంచెం హీట్ అయ్యాక గ్రీన్ కలర్లో వస్తుంది అప్పుడు మనం పేపర్ ఇందులో లామినేషన్ పేపర్ ఇన్సెట్ చేసి లామినేట్ చేయొచ్చు మనకు టాప్ కవర్ కూడా రిమూవ్ అవుతుంది ఈ పైన రేపు కూడా మనకి రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు పేపర్ ఏమైనా జామ్ అయినా మనం హీట్ అయిపోయినా క్లీన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది బట్ ఇది ఓపెన్ చేయాలంటే ముందుగా అయితే మాత్రం హీట్ తగ్గాలి ఇది యూజ్ చేసే ముందు చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి టోపిన్ పవర్ కేబుల్ ప్రొవైడ్ చేశారు దీనికి ఇంక్లూడింగ్ పవర్ కేబుల్ దీనికి ఎక్స్టర్నల్గా ఏమీ రాదు నాబ్ ఇచ్చారు ఇటు సైడ్ మన పేపర్ ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ కి బ్యాక్ కావాలంటే బ్యాక్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నాబ్ ఉంది ఇక్కడ మనం రొటేట్ చేస్తే మీకు లైట్స్ కూడా ఇండికేట్ అవుతున్నాయి రెడ్ కలర్ లో మనకి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి రొటేట్ చేయొచ్చు మనం ఆటో రొటేట్ చేసుకోవచ్చు మాన్యువల్ రొటేట్ ఉంది మ్యా ఇది మాన్యువల్ రొటేట్ ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ కూడా ఉంది ఫ్రంట్ ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ ఇచ్చారు లామినేటర్ పవర్ ఇండికేటర్ ఎల్ఈడీలో ఇచ్చారు ఇక్కడ రెడీ అంటే రెడీ అయ్యాక మన పవర్ ఆన్ అయ్యాక మనకి రెడ్ లైట్ వస్తుంది రెడీ అని ఇచ్చారు అంటే గ్రీన్ కలర్లో వస్తుంది హీట్ అయ్యాక ఇది టెంపరేచర్ కూడా ఇక్కడ ఎంటర్ చేశారు మనకు వాల్యూమ్ కంట్రోల్లా వస్తుంది ఇది ఎయిటీ నుంచి వన్ ఎయిటీ వరకు ఉంది ఇది హీట్ అవటకి పైకి ప్రెస్ చేయాలి ఇది మనకు కూల్ అవటం మళ్ళీ డౌన్ ప్రెస్ చేయాలి ఫార్వర్డ్ రివర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఇదైతే హీట్ అవుతుంది చాలా కూ చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి లామినేషన్ మిషన్ యూజ్ చేసేటప్పుడు దాని గురించి కేర్ఫుల్గా అయితే మనం లామినేషన్ మిషన్ యూజ్ చేయాలి డోర్ కూడా మనకు రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంది మళ్ళీ మనకి క్యాప్ కావాలంటే మనం యాజ్ యాజీజ్గా మనం ఇన్సెట్ చేసుకోవచ్చు బట్ అది రేకే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మనది మిషన్ ఏదైనా ఆపరేట్ చేయాలన్నా హీట్ తగ్గేకే ఆపరేట్ చేయండి ఇక్కడ నాబ్ కూడా ఉంది నాబ్ ఇన్సెర్ట్ చేశాను నేను లామినేటర్ మోడల్ నెంబర్ త్రీ ట్వంటీ దీని మోడల్ నెంబరు వాల్టేజ్ వచ్చి సిఏసీ టూ ట్వంటీ హైఫ్ టూ ఫార్టీ వాట్స్ ఇది పవర్ వాట్స్ వచ్చి మనకి సిక్స్ ట్వంటీ వాట్స్ వరకు తీసుకుంది హెవీ పవరే తీసుకుంటుంది బట్ జాగ్రత్తగా యూజ్ చేయాలి దీన్ని వేరే కంపెనీలో లామినేషన్ మిషన్ అండి ఇది లామినేటర్ జిఎల్ వన్ ట్వెల్వ్ గ్రో దీని కంపెనీ వచ్చేసి ఈ మిషన్ కూడా మనకి గ్యారంటీ ఏమీ ఉండదు బట్ అయితే ఇది కొంచెం హెవీ క్వాలిటీగా ఉంటుంది ఇది కూడా మనకి ఏ త్రీ నుంచి ఏ ఫోర్ వరకు కూడా లామినేట్ చేసుకోవచ్చు ఇది కూడా అన్బాక్స్ చేద్దాం బట్ దానికి ఆ మిషన్కి ఈ మిషన్కి అయితే క్వాలిటీ వేరియేషన్ ఉంది ఎందుకంటే వెయిట్ కూడా చాలా వేరియేషన్ ఉంది రెండు మిషన్స్కి బట్ ఇది క్వాలిటీగా ఉంటుంది ప్రోడక్ట్ అయితే కంపెనీ ప్రోడక్ట్ ఇందులో మనకు మాన్యువల్ బుక్ ఇచ్చారు మల్టీ ఫంక్షన్ లామినేటర్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ మిషన్ మనం ఎట్లా యూజ్ చేయాలి ఆ మిషన్లో కూడా తక్కువ తక్కువ బడ్జెట్లో మిషన్లో కూడా మనకి ఇచ్చారు ఎట్లా యూజ్ చేయాలనేది ఇదైతే మనం మాన్యువల్ బుక్ చదివి ఇది యూజ్ చేయడం చాలా బెటరు ఎందుకంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది మాన్యువల్ బుక్ అయితే మనకి ఎంతవరకు హీట్ చేయాలి కూల్ అవుట్ ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎంటర్ చేశారు ఈ లామినేషన్ మిషన్లో అయితే మనకి ఫార్టీ వన్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫార్టీ వన్ ఐటమ్స్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఎంటర్ చేశారు మొత్తం అంతా ఇది మాన్యువల్ బుక్ అంతా మనకి డిజైనింగ్ కూడా చూపించారు ఎట్లా ఇన్స్టాల్ చేశారు అనేది డిజైనింగ్ వీడియోగా ఉన్న పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పార్ట్స్ పేరు కూడా ఫార్టీ వన్ నేమ్స్ అయితే ఎంటర్ చేశారు ఇవి కూడా మనం మెషిన్ యూజ్ చేసి ముందు రీడ్ చేయడం బెటరు గ్రో కంపెనీ ఇది హెవీ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది లామినేటర్లో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి బట్ రెండింటికి కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో వన్ ఎయిటీ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ వరకు కూడా ఉన్నాయి రీడ్ అని ఇచ్చారు హాట్ అని ఇచ్చారు సేమ్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఫంక్షన్స్ అయితే సేమే ఉన్నాయి బట్ ఈ మిషన్ అయితే క్వాలిటీగా ఉంటుంది మనకి హీటింగ్ అయ్యి కూడా కొంచెం త్వరగా అవుతుంది కూల్ కూడా మనకి కొంచెం త్వరగానే అవుతుంది ఇందులో మనకి టూ పిన్ పవర్ కేబుల్ ఇచ్చారు హెవీ పవర్ కేబుల్ ఇచ్చారు నార్మల్ డెస్క్ టాప్ పవర్ కేబుల్ యూజ్ చేస్తే కేబుల్ ఇది నాబ్ కూడా ప్రొవైడ్ చేశారు హెవీ నాబ్ ఇది సేమ్ మన లాస్ట్ లామినేషన్ మిషన్కి ఎట్లా ఇన్స్టాల్ చేసామో సేమ్ అట్లానే ఇక్కడ నాబ్ ఇన్సెట్ చేసే ముందు అయితే కటింగ్ ఉంటుంది ఆ కటింగ్ వైపే మనం ఇన్సెట్ చేయాలి కవర్ ప్యాకింగ్లో ఉంది ఇది ఎయిటీ నుంచి వన్ వరకు ఇచ్చారు టెంపరేచరు రీడ్ హాట్ అని ఒక కూల్ కూల్ అండ్ హాట్ అని ఒక బటన్ ఉంది ఫ్రంట్ ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇప్పుడు మనకు సౌండ్ వాల్యూమ్ కంట్రోల్ లాగా ఇక్కడ హీట్ చేయటానికి హీట్ డౌన్ హీట్ హై కూడా ఇచ్చారు ఇదైతే మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి లామినేషన్ నేషన్ మిషన్ జిఎల్ ట్వెల్వ్ మోడల్ ఇది ఇది కూడా సేమ్ హీట్ అవుతుంది ఫుల్గానే ఈ కంపెనీలు అయితే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎంటర్ చేశారు ఈ పవర్ అయితే ఎంతవరకు తీసుకుంటుంది అనేది ఆ ఆప్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని యూజ్ చేయాలి బట్ హీట్ కూడా ఎక్కువ అవుతుంది దాని గురించి చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి చూశారు కదండి రెండు మిషన్స్ లామినేషన్ మిషన్ పర్చేజ్ చేస్తానంటే ఈ రెండు మిషన్స్ పర్చేజ్ చేయొచ్చు ఆల్రెడీ రెండు కూడా గుడ్ క్వాలిటీసే మంచి కంపెనీలు కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను ఈ ప్రొడక్ట్స్ రెండు దాని గురించి ఈరోజు మీ ముందుకి రెండు ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్